उम्मडी पश्चिम गोदावरी जिला जज सी पुरुषोत्तम कुमार आध्वर्यంలో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జ్ జి రామ్ గోపాల్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కోర్టు ఆవరణలో గల న్యాయ సేవాధికారి సంస్థ భవనంలో జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జ్ రామ్ గోపాల్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మే 13న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ లోక్ అదాలత్లో ఇప్పటివరకు 6514 పెండింగ్ కేసులను అలాగే 2097 ఫ్రీ లిటిగేషన్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ సంబంధించి పోలీస్ న్యాయవాదులు వివిధ ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలతో ప్రత్యక్షంగా పరోక్షంగా 50 సమావేశాలు నిర్వహించామని తెలిపారు. లోక్ అదాలత్ సంబంధించి జిల్లాలో 31 బెంచ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ అదాలత్ నందు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాద కేసులు, మున్సిపల్ ట్యాక్స్ కేసులు మరియు చిట్ ఫండ్ కేసులు, అలాగే కోర్టు ముందుకు రాని బ్యాంక్ లావాదేవీల కేసులు, విద్యుత్ బకాయిలు, టెలిఫోన్ బకాయిలు మొదలైనవి ఫ్రీ లిటిగేషన్ కేసులుగా రాజీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. పట్టుదలకు పోకుండా కేసులను పరిష్కరించుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని తెలిపారు. రాష్ట్రంలో 4 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని, దీనికి ప్రత్యేకంగా అనేక కార్యక్రమాల ద్వారా కేసులను సత్వరమే పరిష్కరించడానికి అవకాశాలు న్యాయశాఖ ఏర్పాటు చేసిందని తెలియజేశారు. వీటిలో జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడిన కేసులను పరిష్కరించుకొని కక్షిదారులు సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ఇచ్చిన తీర్పు చట్టబద్ధత కలిగి ఉంటుందని, అప్పీలకు చేసుకోవడానికి వీలు పడదని తెలిపారు. అలాగే ఉచిత న్యాయ సహాయం, కోర్టు ఫీజులు కూడా తిరిగి చెల్లించడం జరుగుతుందని, ఈ లోక్ అదాలత్ను కక్షిదారులు అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి జి రాజేశ్వరి, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ శ్రీమతి ఏ మేరీ గ్రేస్ కుమారి, డిఎస్పీ పైడేశ్వరరావు మరియు ప్రభుత్వ న్యాయవాది బిజి రెడ్డి పాల్గొన్నారు. కేసుల యొక్క సంఖ్య రోజు రోజు పెరిగిపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రజలు న్యాయం కావాలా, సత్వర న్యాయం కావాలని కోరుకుంటున్నారు. అందుకనే కొన్ని ప్రత్యేక మార్గాల ద్వారా మనం కోర్టులు ఇచ్చే తీర్పులతో పాటు ఈ యొక్క ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా ఈ యొక్క కేసును పరిష్కరించాలా అని చట్టంలో నిర్దేశించున్నారు. మనకు వీటన్నింటిలో ఈ యొక్క 5 మార్గాల్లో ఈ యొక్క లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయపీఠాల ద్వారా ఈ పరిష్కారం అనేది ప్రజల్లో విస్తృతంగా ఈరోజు ఉన్నది. ఆ యొక్క ప్రజా న్యాయపీఠాల ద్వారా ప్రజలు అనేక కేసులు, రాజీ పడదగినటువంటి అన్ని సివిల్ కేసుల్ని, అదేవిధంగా రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసులు కూడా ఈరోజు ప్రజలు పరిష్కరించుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అనేక సందర్భాల్లో కూడా ఈ కేసులను వారు పరిష్కరించుకున్నటువంటిది మనం గతంలో కూడా చూశాం. అయితే ఈ రేపు 13/5/2003 దాంట్లో ప్రమేయం ఉన్నటువంటి వారందరితో కూడా ఇప్పటిదాకా 50 మీటింగులు మా జడ్జి గారు యొక్క పురుషోత్తం కుమార్, అదేవిధంగా మేడం బిఎల్ఎస్ సెక్రటరీ వారి యొక్క వారు ఈ యొక్క ఆఫీసర్ల సహకారంతో, న్యాయవాదులు పోలీసు సహకారంతో కండక్ట్ చేయడం జరిగింది. 31 బెంచెస్ని మొత్తం ఏర్పాటు చేశాం. జిల్లా జడ్జిలు ఉండే బెంచ్లు ఉన్నాయి, సబ్ జడ్జిలు ఉండే బెంచ్లు ఉన్నాయి, అదేవిధంగా మ్యాజిస్ట్రేట్లు ఉండేటువంటి బెంచ్లు ఉన్నాయి. కాబట్టి ఏ కేసుల్ని ఎక్కడ అనేది కూడా ఆ కోర్టు పరిధిలో ఆ జడ్జిలు ఆ నెట్లో కూడా పెట్టున్నాం ఉండేది. కాబట్టి ఆ బెంచ్ల దగ్గరికి వచ్చి మీరందరూ సహకరించి రేపు మన మెగా లోక్ అదాలత్ని మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ముందుందే విధంగా మీ ప్రజలందరూ సహకరించి జయప్రదం చేస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పట్టణ వాతావరణం కానివ్వండి, శాంతి భద్రతగా మనం కొనసాగించుకోవాలి, సుఖశాంతులతో మన యొక్క జీవిత విధానం ఉండాలి అనే ఒక గొప్ప విధానంతో ఈ యొక్క లోక్ అదాలత్లో ఉన్నటువంటి ఏర్పడటం చేయడం జరిగింది. కాబట్టి వీటిని ప్రజలు మాతోనూ అలాగే కోర్టు వారితోనూ సహకరించుకొని మీ యొక్క మనసుల్లో ఉన్నటువంటి కొన్ని రకాల కలతల్ని పక్కన పెట్టి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంతో ముందుకు వెళ్ళాలని, సుఖపరమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని, మన యొక్క ఈ కేసుల ప్రభావం మన యొక్క కుటుంబాల మీద మన యొక్క ఆస్తులు పోగొట్టుకునే పరిస్థితిలో ఉండకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి వాటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ముందుకు వచ్చి మీకు ఉన్నటువంటి సమస్యని లోకద్రతో పరిష్కరించుకుని సుఖశాంతితో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేమంతా కూడా ప్రాధాన్యపడుతూ ఉన్నాం.
अलागे लोक अदालत सेटिल्मेंट कैसे इधर गेलो इधर गेलपे इधर गेलपे काम गेलिपोतुंदी काबट्टि दानि द्वारा मनस्पर्धल एर्पड़कुंडा अलागे कलिसी शुभ्रंगा हैपीगा उंडडानिकि मंचि अवकाशान्नि ई नेशनल लोक अदालत अनेदि कल्पिंचिंदि प्रति दग्गर कूडा देशव्याप्तंगा कूडा प्रति कोर्ट प्रिन्सेस एक्कडुंटे अक्कड ई लोक अदालत अनेदि जरुगुतुंदि दीन्नि प्रजलु कूडा बागा शुभ्रंगा विनियोगिंचुकोनि वेंटने तम పెండింగ్ కేసుల్ని పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి సదావకాశం కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వారిని ప్రజల్ని కూడా రక్షణను కూడా మనస్ఫూర్తిగా కోరడం జరిగింది।